గత 3 సంవత్సరాలుగా నా మీద వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. కారణం లంచాలు. లంచం ఇవ్వకపోవటం వల్ల మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురిచేసి లంచం ఇచ్చిన కాంట్రాక్టర్లకి ప్రోత్సాహకాలు ఇస్తూ లక్షల లక్షల పనుల్లో లక్షల్లోనే అవినీతి జరిగింది. ప్రతి పకార పార్టీ అండ చూసుకుని లంచాలని పబ్లిక్ డిమాండ్ చేయటం, నేను ఇవ్వలేకపోవటం, తద్వారా మొత్తం నా యొక్క బిల్స్ ఆగిపోయినాయి. గట్టిగా మాట్లాడితే నీ బిల్స్ నీ ఫైల్స్ పోయినాయి అంటున్నారు. బాబాబాని బతిమాలితే ఫైల్స్ ఉన్నాయి, డబ్బులు ఇమ్మంటున్నారు. ఈ విధంగా గత అసలుకి నెలల తరబడి తిరుగుతూ ఉన్న ఏమాత్రం ప్రోగ్రెస్ లేదు. పరిస్థితుల్లో ఈ రీసెంట్గా రెండు సంవత్సరం నెలల్లోనే ఎంతోమంది కాంట్రాక్టర్లు, మున్సిపాలిటీకి సంబంధించిన ఎంతోమంది కాంట్రాక్టర్లు చనిపోయారు. ఉదాహరణకి షేక్ కాసిం, శోభన్ బాబు గారు అనే కాంట్రాక్టర్ ఆయన మంచం మీద పడిపోయారు. సుబ్బయ్య గారు అని చెప్పే కాంట్రాక్టర్ గారు కూడా చనిపోయారు. వీళ్ళందరూ బిల్లు కూడా సెటిల్ అవ్వలేదు. ఇంకా ఈ విధంగా చెప్పుకుంటే పోతే చాలామంది ఉన్నారు. వీళ్ళు పెట్టే మానసిక ఒత్తిడికి, లంచాల గురించి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇదిగోండి, నేను కూడా రమేష్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. రాత్రులు నిద్ర పట్టక తెల్లవారికెల్లా నా బిల్లు ఫైల్ ఉండదో తెలియక ప్రతిరోజు వేదంతో మేము కొనసాగించలేకపోతున్నాము. మాకు రావాల్సిన డబ్బులు ఇస్తే ఇక మేము ఈ వ్యాపారాన్ని ఇంతటితో ఆపేస్తాము, ఈ బాధలు పడలేము. ఈ అధికారులకి పూర్తిగా అండదండలు ఉండటం వలన మేమేం చేయలేకపోతున్నాం.